శ్రీ గురుభ్యో నమః. గురు కటాక్షాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు కూడా, తులారాశి గోచార రేఖ సెప్టెంబర్ 12 తర్వాత ప్రవేశించినప్పుడు కూడా, ఈసారి గురువు యొక్క సంచారం చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే అధికంగా ఇంత ముందులా కాకుండా ఈ నెల పూర్తయ్యే లోపలే, అంటే సెప్టెంబర్ అయిపోయి అక్టోబర్ లోపలే చిత్తానక్షత్రం దాటి స్వాతి నక్షత్రం మీద కూడా వచ్చేస్తారు ఫాస్ట్గా ఈసారి. ఈ చిత్తానక్షత్రం 3-4 పాదాల మీద ఇంకా ఉంటాడు కాబట్టి నక్షత్రం యొక్క భాగం ఇంకా కంప్లీట్ అవ్వదు కాబట్టి గురువు సెప్టెంబర్ 12 వరకు తులారాశిలో ప్రవేశించినప్పటికీ కూడా అక్టోబర్ 15 పూర్తిగా స్వాతి నక్షత్రం మీద వస్తారు. స్వాతి నక్షత్రం రావడమే సంపూర్ణంగా తులారాశిలో ప్రవేశించినట్టు. ఇక్కడ స్వాతి నక్షత్రం మీద రాగానే అక్కడ మనకు వచ్చిన మృగశిర 2 పాదాలు వదిలి అక్కడ మనకు ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం మీద పడతాడు. అక్కడ ఈ స్వాతి నక్షత్రం మీద వచ్చిన వెంటనే గురువు యొక్క బలం బాగుంటుంది. అక్కడ నుండి అన్ని దృష్టిలో చాలా బాగుంటాయి కాబట్టి మనకు సెప్టెంబర్ 12 నుండి గురువు పుష్కర మూలంగా తులారాశిలో ప్రవేశించినప్పటికీ కూడా అక్టోబర్ 15 తర్వాత నుండి ఆ గురువు యొక్క బలం అని పెరిగి అందరి మీద చక్కటి దృష్టి పెడుతూ యోగాన్ని ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మనం ఏం చేసుకోవాలి అన్నప్పుడు గురువు మారినప్పుడు గురువు ఒక రాశి నుండి ఒక రాశి మారుతున్నాడు కాబట్టి ఈ తులారాశి వారు అదేవిధంగా పంచమ దృష్టి వచ్చి పడి ఉంది కాబట్టి తులారాశిని పంచముడు కుంభరాశి వారు, అదేవిధంగా మనం చూసుకుంటే ఒకటి మేషరాశి వారు, మిథున రాశి వారు, ఈ నాలుగింటి మీద గురు యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి ఈ నాలుగో వారు రాశి వారు గురు కటాక్షాన్ని పొందేటని గురువు అంత సాధన చేయాలని ప్రయత్నం చేసుకుంటూ ముందుగా అలా ప్రయత్నం చేయగలితే డెఫినెట్గా వాళ్ళు చేయాలనుకున్న శుభకార్యానికి, వాళ్ళు చేయాలనుకున్న మంచి పనులకి, వాళ్ళు చేయాలనుకున్న యాక్టివిటీస్, వాళ్ళు చేయాలనుకున్న వ్యాపార వ్యవహారాలకి, వాళ్ళు చేయాలనుకున్న ప్రత్యేకమైన పనులన్నింటికీ కూడా గురు కటాక్షం ఉంటుంది కాబట్టి అవి సంపూర్ణంగా ఎటువంటి ఆటంకం కలగకుండా జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చాలా జాగ్రత్త ఆలోచించవలసిన విషయం ఉంది. శనీశ్వరుడు కూడా అదే సమయంలో మనకి ఏం కనబడుతున్నాడు అంటే వృశ్చిక రాశిలో ఉండి ఉన్నాడు. వృశ్చిక రాశి నుండి 3 ఏళ్ళు ఏంటంటే కుంభరాశిని చూస్తాడు, అదేవిధంగా అక్కడ నుండి 7 ఏంటంటే వృషభాన్ని చూస్తాడు. చూడండి, ఇక్కడ వృషభాన్ని అదేవిధంగా కూడా రాజ్యాన్ని కూడా చూస్తుంటాడు. అంటే పక్క పక్క ఇళ్ళలే వాడు చూస్తుంటాడు. మేషం నుండి వృషభం 2 ఇళ్ళు అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ నుండి మనం చూస్తుంటే మేషంకి యువతల పక్క మనం చూస్తే పంచమ స్థానం ఏదైతే ఉందో, లగ్నాతో తృతీయ స్థానం ఏదైతే ఉందో తృతీయ స్థానాన్ని కూడా వాడు చూస్తుంటాడు. సో ఇక పక్క పక్క ఇళ్ళని కూడా ఒకసారి చూస్తున్నాడు. అక్కడ శని యొక్క ప్రభావం కూడా ఎంత బాగుందో ముందు క్యాలిక్యులేట్ చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఈ గురు బలంతో ముందుకి, అంటే ఇక్కడ శని కంటే గురు బలాన్ని మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి, మేషరాశి వారికి, మిథున రాశి వారికి ఈ సంవత్సరం పొడుగున సెప్టెంబర్ నుండి వచ్చే సంవత్సరం వరకు అంతా శుభం జరుగుతుందని మనం చెప్పగలుగుతాం. శుభం ప్రియా.